ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి పోలీస్ స్టేషన్లోని కేసుల పరిష్కారం చేసేందుకు జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు అన్నారు. కనిగిరి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇన్వెస్టిగేషన్ అధికారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు జూనియర్ల ఇన్వెస్టిగేషన్ అధికారుల పనితీరును పరిశీలించి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం, కేసులను పరిష్కరించడం, ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ రికార్డు మొత్తం ఉన్నతాధికారులకు పంపాలన్నారు. ఉన్నతాధికారులు ఆ సమస్యను పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే కేసు నమోదు విషయంలో వారికి సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిష్కార మార్గాన్ని చూపించేందుకు కృషి చేస్తామన్నారు. గౌరవనీయ మా ఎస్పీ గారు, జియో ప్రాజెక్ట్, జియో అంటే జూనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, ఎలక్ట్రానిక్ సేవల్స్ ఏఎస్ఎల్కి ఇన్వెస్టిగేషన్ ఎక్కువ కేసులన్నీ కూడా వాళ్లే చేయాలా, వాళ్ళ ఉన్న టాలెంట్ని పైకి తెచ్చి బయటకు తెచ్చి జిల్లాలో సో మెనీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మా దగ్గర ఉన్నారు అని చెప్పేసి అందరికి కూడా అవకాశం ఇవ్వడం కోసము, స్కిల్డ్ పర్సన్స్గా తయారు చేయడం కోసము 2019 అక్టోబర్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దగ్గర 1 ఇయర్ 1.5 ఇయర్ దాటింది. అందులో భాగంగా ఈ జిఎస్ జూనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఏమైతే కేసులు అన్ని వాళ్ళు కట్టాలి, ఈక్వల్గా ఒకడే 100 కేసులు కట్టి ఒక 5 కేసులు కట్టడానికి వీల్లేదు. ప్రయారిటీ 1 బై 1 ఆల్టర్నేటివ్, ఒక కేసు ఒక ఆయనకి ఇస్తే ఇంకో ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఒక కేసు ఒక ఆయన ఒక కేసు ఆయన కట్టాలి, అందరూ కూడా ఈక్వల్ ఫిగర్గా కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు ఎలా కేసులు కడుతున్నారు, వాళ్ళు కట్టే కేసు ఇన్వెస్టిగేషన్లు ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయా ఆ వెరిఫై చేయడం కోసము ఎవ్రీ ప్రతి బుధవారం కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఒక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఆ జిఎస్ కేసెస్ రివ్యూ చేసి ఏదో ల్యాప్సెస్ ఉంటే మీరు ఈ విధంగా ఈ కేసులో మీరు ఈ పొరపాటు చేసి రెక్టిఫై చేయడం కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు రిపోర్ట్స్ పంపిస్తారు, ఆ రిపోర్ట్స్ మేము కూడా వెరిఫై చేసి మళ్ళీ రిమార్క్స్తో మా ఎస్పీ గారికి ఎవరైనా ఎస్పీ గారికి సబ్మిట్ చేస్తూ ఉంటాము. అది కాకుండా ఒక్కొక్క సర్కిల్ నా పరిధిలో నా డివిజన్లో 3 సర్కిల్స్ ఉన్నాయి. నా కందుకనిగిరి సర్కిల్లో ఉన్న జియోస్ అందరిది కూడా, అదే కందుకూరుకు వచ్చేసి ప్రాథమిక డిఎస్పీ గారు, సీసీఎస్ డిఎస్పీ గారు ఫార్మర్ సర్కిల్కి సార్ అలర్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ 15 డేస్ ఆల్టర్నేటివ్ సాటర్డే వచ్చి ఆల్ జియోస్ని ఇక్కడ గ్యాదర్ చేసి టీఎస్తో కూడా గ్యాదర్ చేసి, టీఎస్ అంటే టెక్నాలజీ అసిస్టెంట్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ దగ్గర మనం ఏ విధంగా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, ఎస్హెచ్ఓస్ ఏ విధంగా వాళ్ళకి వర్క్ ఎక్స్ట్రాక్ట్ అలాట్ చేస్తున్నారు, ఏ విధంగా వర్క్ చేస్తున్నారు దాని మీద రివ్యూ చేస్తున్నాము. అట్లాగే మా జిఎస్ అందరూ కూడా ఎన్ని కేసులు కట్టారు ఆ కేసులన్నీ కూడా ప్రతి ఫైలు వెరిఫై చేసి, ఈరోజు నేను 45 ఫైల్స్ వెరిఫై చేశాను. దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఏం పెండింగ్ ఉంది, ఏ విధంగా కంప్లీట్ చేయాలి, వాళ్ళు చేసిన మిస్టేక్స్, వాళ్ళు ఏదైనా ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయా, ఆ ల్యాప్సెస్ పాయింట్అవుట్ చేస్తూ మళ్ళీ సజెషన్స్, ఆ ల్యాప్సెస్ని కవర్ చేయడం కోసము, వాళ్ళ నాలెడ్జీ లేకుండా ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంటే అది కూడా ఏ విధంగా చేయాలని చెప్పేసి గైడ్ చేయమని చెప్పేసి మా ఎస్పీ గారు రివ్యూ చేసి గైడ్ చేయమని చెప్పి చెప్పారు. అందులో భాగంగా కనిగిరి ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఇప్పుడు దాకా 45 కేసెస్ రివ్యూ చేయడం జరిగింది. అట్లాగే దీని మీద మళ్ళీ ఈ రిపోర్ట్ నేను మా గవర్నర్ ఎస్పీ గారికి కూడా సబ్మిట్ చేస్తాను, ఈ విధంగా రివ్యూ చేశామని చెప్పేసి ల్యాబ్ చేసి ప్లస్ మన సజెషన్స్తో పాటు అట్లా ఎవరి 15 డేస్కి ఈ విధంగా చేస్తే నెక్స్ట్ ఈరోజు నేను చాలామంది నా 45 ఫైల్స్ వెరిఫై చేసి ఏమైతే వాళ్ళు మిస్టేక్స్, వాళ్ళ ల్యాబ్సెస్ వాళ్ళు తెలియకుండా ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ముందే కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం 15 డేస్కల్లా ఆ ల్యాబ్సెస్ ఆటోమేటిక్ వాళ్ళు కవర్ చేసుకుంటారు, అవి మళ్ళీ మిస్టేక్స్ వాళ్ళు రిపీట్ చేయరు. ఇంకా స్కిల్గా డెవలప్ అయ్యేదన్న ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ పెట్టారు మా గవర్నర్ ఎస్పీ గారు, ఇది కంటిన్యూ అవుతుంది. మా డివిజన్లో కూడా నా డివిజన్లో 64 జిఎస్ ఉన్నారు, ఏఎస్ఎస్ 20 మెంబర్స్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్స్ 44 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా 90% కేసెస్ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మంచి మా ఎస్పీ గారు ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టారు, దీనివల్ల మాకు మంచి స్కిల్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మా దగ్గర ఉన్నారు, తయారు చేస్తాం.